కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయం. కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు శివుడు అంటారు. అటువంటి ఆ పరమేశ్వరుడు క్షేత్రం, కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈ శివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. కూసుమంచిలోని శివాలయం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే, మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. అటువంటి ఖమ్మం జిల్లా చరిత్రకే ఒక చిహ్నంగా నిలిచిన దేవాలయం కూసుమంచి శివాలయం. ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన కూసుమంచికి ఉత్తర దిశన నిర్మించబడిన ఈ శివాలయం నాటి కాకతీయుల పరిపాలనా దక్షతకు, కళా నైపుణ్యానికి కడు రమణీయంగా నుండి చూపరుల్ని ఆకర్షిస్తుంది. కాకతీయ కాలపు శివాలయాల వాస్తు పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే రామప్ప దేవాలయం వంటి నక్షత్రాకార పునాది ప్రణాళికతో అద్భుతంగా నిర్మించిన ప్రాచీన కట్టడం ఇది. ప్రాచీనతే కాకుండా నిర్మాణంలో సిమెంటు, సున్నం వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతిని వాడటం అదనపు ప్రత్యేకతలెన్నో ఈ దేవాలయ నిర్మాణంలో నేటికి గమనించవచ్చు. కాకతీయుల కళావిపంచి కూసుమంచి శివాలయం. ఇది ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఉంది. కాకతీయ వంశస్థుడైన గణపతి దేవుడు 1162లో దీన్ని నిర్మించారు. గణపతి దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో దీనిని గణపేశ్వరాలయం అని నామకరణం చేశారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తులో ఉన్న నల్లని గ్రానైట్ రాయితో చేసిన శివలింగం ప్రసిద్ధి చెందింది. దేశ రక్షణ కోసం తప్పనిసరిగా యుద్ధాలను చేయడం, ఎందరో శత్రు సైనికుల ప్రాణాలను తీయడం రాజులకు తప్పనిసరి విధిగా ఉండేది. అంతేకాకుండా న్యాయ నిర్ణయంలో సైతం తెలిసి తెలియక పొరపాట్లు చేసే అవకాశం ఉండడంతో అటువంటి పాప పరిహారార్థం 1000 శివాలయాలను కట్టిస్తానని కాకతీయ గణపతి దేవుడు మొక్కుకున్నాడట. అందువల్ల కాకతీయుల కాలంలో శివాలయాల నిర్మాణం విస్తృతంగా జరిగింది. అందున కాకతీయ రాజులు శివభక్తులు కావడంతో వివిధ ప్రాంతాల్లో శివాలయాలు నిర్మించి సదాశివుడిపై తమకు గల భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. కాకతీయులు శివలింగాలను, ఆలయాలను తమదైన శైలిలో రూపొందించారు. అందువలన వాటిని చూడగానే అవి కాకతీయుల కాలం నాటివని చెప్పవచ్చు. శివోహం 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 11-12 శతాబ్దంలో కాకతీయుల కాలంలో 1001 శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈనాటికి వెలుగొందుతున్నాయి. కాకతీయులు రాజ్య అవసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించిన ఆలయాలలో ఒకానొక పురాతన చారిత్రక క్షేత్రాలలో ఖమ్మం జిల్లాలో గల కూసుమంచి గణపేశ్వరాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని గణపతి దేవుడు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. తనకి అనేక విజయాలను కట్టబెట్టిన స్వామివారి పట్ల కృతజ్ఞతతో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గణపతి దేవుడి కాలంలో రామలింగేశ్వర స్వామిగా పూజలందుకున్న శివుడు గణపతి దేవుడి తర్వాత ఆయన పేరును కలుపుకొని గణపేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. గర్భాలయం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా శివలింగం, కింద 3 అడుగుల విస్తీర్ణంతో పానపట్నం నిర్మించబడింది. వరంగల్ దేవాలయం 1000 స్తంభాల గుడిని పోలి ఉండే రాతితో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ శివాలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద శివలింగాలలో ఒకటి. కూసుమంచిని కాకతీయ కాలంలో కుప్పరమణి అని పిలిచేవారు. ఈ ఆవరణలో ప్రధానమైన గణపేశ్వరాలయమే కాక త్రికూటాలయ పద్ధతిలో నిర్మించిన మరో గుడి ఉత్తర దిశగా తిరిగి ఉంటుంది. త్రికూటము అంటే 3 గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్థం. దీనిలోని 3 గర్భాలయాల్లోనూ శివలింగాలే నిర్మించారు. ఈ 3 శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరిగి ఉంటుంది. శివోహం 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 శివోహం. స్వామి తమకు కొండంత అండగా ఉంటాడని ఈ ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ శివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్గొండ, వరంగల్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఓం నమ శివాయ. Te la